మునుగోడు ఉప ఎన్నికేమో గాని ప్రపంచ మేధావులంతా పరిచయం అవుతున్నారు లోకానికి. మంత్రుల ఎమ్మెల్యేల చేష్టలు చూస్తుంటే కోతులు కోడెంగులు నవ్వుకుంటున్నాయి. ఆ నవ్వంటే యాదకొచ్చింది. నిన్న కేసీఆర్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్డుకి పోతుంటే మాట్లాడిన మాటలు విన్నారా మీరు? ఇనకపోతే ఇప్పుడు ఇనుండ్రి, ఎంత ఇరసొంపుగున్నాయి మాటలు. అభ్యర్థిగా ఆశీర్వదించి పంపించిన నాకు అదే విధంగా సిపిఐ సిపిఎం నాయకులు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయటానికి వచ్చిన సందర్భంగా నాకు నామినేషన్ కొరకు వేయించటానికి అదే విధంగా పెద్దలు సిపిఐ నాయకులు సమశివరి గారికి అదే విధంగా సిపిఎం నాయకులు. అర్థం కాలేదని నన్ను మళ్ళీ అడగకండి ప్లీజ్. నేనే ఒక్కటికి 10 సార్లు ఇన్నా. ఈ భాష బహుశా ఈ భూమండలం మీద ఎవ్వరికి రాకపోయి ఉండొచ్చు. తమ్మినేని వీరభద్రంను సీతారాం చేసిండు, కల్వకుంట్ల తారక రామారావును నందమూరి అని జయవయిండు, అంతల్నే జగదీశారెడ్డి చెప్పినగాడికి సాలు గాని ఓడిపి అన్నాడు చూడుండ్రి. సిపిఎం నాయకులు మన తమ్మినేని సీతారామ గారు వీరభద్రం గారికి పెద్దలు గౌరవనీయులు మన నందము తారక రామారావు గారికి గీసొంట ఆయనను పట్టుకొచ్చి మునుగోడులో నిలబెట్టిండమ్మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సారు. ఈ తత్తర తత్తరం మాట్లాడేట ఆయన కోసము రాష్ట్ర మంత్రిమండలి కార్ పార్టీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు అంతా గదిలొచ్చిర్రు. సరే వాళ్ళ ప్రచారం వల్ల ఇష్టం గాని కార్ పార్టీ అభ్యర్థి మాత్రము పొద్దుగూకక ముందే చెడిపోయిందా ఏంది అని సోషల్ మీడియాలో బల్లె ట్రోల్స్ చేస్తున్నారు అనుకోరాదుండ్రి. శనార్తి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ క్యూ న్యూస్ లో. Don't miss watching.